గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైకేల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ సీజన్ నెంబర్ 2. అండ్ గైస్, మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తున్న ఫోర్డ్ వెలోసిరాప్టర్ 6x6, మీరు దేన్ని అయితే ఎంచుకున్నారో ఆ కార్ని అయితే ఈరోజు మనం కొనబోతున్నాం. సో దాన్ని అయితే రోడ్ ట్రిప్ కూడా యూస్ చేస్తాం మనం. ఓకే, సో అదైతే సిమియోనే డీలర్షిప్ దగ్గర ఉంది. అండ్ సిమియోనే అయితే పంపుతానున్నాడు, కాకపోతే అక్కడ మనకి బెనిస్ గ్యారేజ్ ఉంది కదా అప్గ్రేడ్, సో అక్కడికైతే వెళ్ళాలి. సో మనకి ఇక్కడికి వచ్చిన సరే మళ్ళీ మనం బెనిస్ గ్యారేజ్కి వెళ్ళాలి. సో అక్కడే పికప్ చేసుకుని అక్కడే బెనిస్ గ్యారేజ్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి సో ఇక్కడికైతే తేవద్దాను అన్నమాట. సో గైస్, ఈరోజు ఈ కార్ ఎందుకంటే యా ల్యాంబర్గిని అయితే ప్రస్తుతానికి ఓల్డ్ హౌస్ దగ్గర అయితే ఉంది. సో యా, ఫర్ ఎ చేంజ్ ఈరోజు మనం బుగట్టి వేరే అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ల్యాంబర్గిని అవెంటడోతో రేస్ అయితే ఉంటుంది. మనం సుల్తాన్ ఓడించాలి గైస్, తెలుసు కదా సుల్తాన్ ఎన్నిసార్లు ఓడించిందో మనల్ని. సో రివెంజ్ తీసుకోవాల్సిన టైం అయితే ఇది. సో రివెంజ్ తీసుకుందాం గైస్, ఓకే, ఖచ్చితంగా సుల్తాన్ మీద ఖచ్చితంగా తీసుకుందాం రేపు. అండ్ గైస్, బెనిస్ అప్గ్రేడ్లో మనం అదే బెనిస్ గ్యారేజ్లో లోపల మీకు ప్రతిదీ చూపించను, ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ చేస్తాను. ఎందుకంటే మిగతా ఏ పార్ట్స్ చేంజ్ చేసినా సరే గేమ్ అయితే క్రాష్ అవుతుంది. సో బెనిస్ గ్యారేజ్తో ఆ ఇష్యూ అయితే ఉందన్నమాట ఇప్పటి నుంచి మనకైతే. సో ఓకే, బెనిస్ గ్యారేజ్ లోపలికి వెళ్ళి కలర్ అయితే చేంజ్ చేస్తాను ట్రక్ది. చూద్దాం అసలు ఏ కలర్లో వచ్చిందో, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. అదైతే చాలా పెద్దది గైస్ కార్ అయితే. సో ట్రక్ అది కాకపోతే కార్ అంట, ఓకే, ఎందుకంటే ట్రక్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు దాన్ని. సో కార్ అంట, ఓకే, నేను మీరైతే ట్రక్ అనని నో ప్రాబ్లం, బట్ నేను మాత్రం కార్ అంట దాన్ని. ఓకే, వచ్చేస్తున్నాం. అండ్ అదైతే అరౌండ్ $120,000 అనుకుంటా గైస్ మైకేల్ పే చేసింది ఆ ట్రక్ కోసం. $120,000 ప్రతి ఎక్స్పెన్సివ్ రైల్ లైఫ్లో. మరి యా ప్రైజ్ అయితే డిఫరెంట్ ఉండొచ్చు. అండ్ ఇదైతే మనకి స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రైజ్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా కొంచెం బెటర్ ఉంటుంది, అందుకనే అంత ప్రైజ్ అనమాట దీనికైతే. యా మనకి చూస్తే యాపిల్ పోస్టర్స్ ఉన్నాయి అక్కడైతే. అండ్ కార్ అయితే ఇదే గాయస్, ఫోర్డ్ వెలోసిరాప్టర్ 6x6. ఓకే, కార్ అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ గాయస్, చూసారు కదా ఎంత పొడుగు ఉందో కారు, వైడ్ ఉంది బాగా కారు. ఎస్ గైస్, సో బ్లాక్ కలర్ అయితే అవసరంగా ఉంది, బట్ విల్ సీ, చూద్దాం ఏమేం కలర్స్ బాగుంటాయి దీనికి. అండ్ దీని పేరు అయితే తెలుసు కదా, ఫోర్డ్ వెలోసిరాప్టర్ 6x6. సో దీనికి అండ్ G65 కాదు, సారీ మెస్టెస్ ఏదో ఉంటుంది 6x6. సో దానికి దీనికి కాంపిటీషన్ పెడితే ఇదే విన్ అయింది అప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో. సో ఇదే తీసుకున్నాను ఫైనల్గా. ఓకే, సో పర్ఫెక్ట్, ఇదైతే రోడ్ ట్రిప్కి. అండ్ రోడ్ ట్రిప్ అయితే మనం నెక్స్ట్ 3 ఎపిసోడ్స్లో ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఓకే, సో వెయిట్ చేయండి ఒక 3 ఎపిసోడ్స్ వరకు, రోడ్ ట్రిప్కి అయితే వెళ్దాం ఖచ్చితంగా. 2 ఎపిసోడ్స్ వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే, సౌండ్ బాగుంది గైస్ దీని అయితే, ట్రక్ది సారీ కార్ది. అండ్ యా ఇంటీరియర్ అయితే ఆసమ్గా ఉంది గైస్ నిజంగా. సీట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిల్గా అయితే ఉన్నాయి. అండ్ రేడియో లాస్ శాంటోస్, ఓకే, రేడియో అయితే పెట్టను ఎందుకంటే కాపీరైట్ వస్తుంది ఆ మ్యూజిక్కి. ఇంటీరియర్ అయితే గ్రీన్ కలర్లో ఉన్నట్టుంది. సో ఎక్స్టీరియర్ కూడా మేబీ మ్యాట్ గ్రీన్, యా ఫారెస్ట్ గ్రీన్ ఏదో ఉంటుంది. సో అదైతే పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే, సో దీని అయితే బెన్నీస్ గ్యారేజ్కి అయితే తీసుకువెళ్తాను. అండ్ చూద్దాం కలర్ ఒకటే చేంజ్ చేస్తా గేస్, ఎందుకంటే మిగతా పార్ట్స్ ఏమి చేంజ్ చేయలేం ఉన్నా కూడా. అండ్ చేంజ్ చేసినా సరే మనకి ఇది అవుతుంది, గేమ్ క్రాష్ అవుతుంది. బయట చేసుకోవచ్చు కావాలంటే. వన్ సెకండ్ గాయస్, బెనిస్ గ్యారేజ్ కాదు కానీ దీన్ని లాస్ శాంటోస్ కస్టమ్స్కి తీసుకువెళ్దాం. ఓకే, ఫర్ ఎ చేంజ్ బెనిస్ అప్గ్రేడ్కి మళ్ళీ వద్దాంలే, నో ప్రాబ్లం దానికి. సో మనకి దగ్గరలో యా ఇదే ఉంది, యా అదే ఉంది గాయస్ దగ్గరలో మనకి. సో ఎందుకంటే ప్రతి పార్ట్ మీకు చూపించినట్టు ఉంటుంది. బెన్నీస్ గ్యారేజ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే గాయస్ అది మనకి ఇన్ గేమ్లో ఇచ్చింది కాదు కాబట్టి కొంచెం యా గ్లిచెస్ అయితే ఉంటాయి ఒక్కోసారి. సో గేమ్ కూడా క్రాష్ అవుతుంది ఒక్కోసారి దాంట్లోకి వెళ్తుంటే. ఓకే, ఎనీవేస్ చూద్దాం, దీనికి మ్యాక్సిమం గ్రీన్ పెట్టడానికి ట్రై చేస్తాను, మ్యాట్ గ్రీన్, ఎందుకంటే రోడ్ ట్రిప్ కాబట్టి అసమ్గా ఉంటుంది మ్యాట్ గ్రీన్ అయితే. లేకపోతే రెడ్ పెడదామా, రెడ్ నాకు తెలిసి బాగోదు గాయస్ దీనికి, ఎల్లో అసలు బాగోదు.
వైట్ బాగుంటుంది, మ్యాట్ వైట్ బాగుంటుంది. కాకపోతే మనం ఆల్రెడీ అవెంటర్ డోర్కి ఉంది కదా, సో ఫైనల్ వచ్చేసాం లాస్ ఆంటోస్ కస్టమ్స్కి. డోర్ అయితే ఓపెన్ చేస్తుంది మన కోసం. సో గాయస్ ఇప్పుడు దీనికి ఆర్మర్, బ్రేక్స్ ఇవన్నీ అయితే ఫుల్లీ అప్గ్రేడ్ అయ్యి ఉన్నాయి. సో మనం చేంజ్ చేయాల్సి వచ్చేసి ఫెండర్స్, ఇవన్నీ కూడా మనకు అనవసరం గాయస్. ఓకే సో ఫెండర్స్ చూడండి ఎంత వర్స్ట్గా ఉంది అది, ఆ వెహికల్ లుక్ అబౌట్ చేసింది అది. సో గ్రిల్ చూస్తే మనకి గ్రిల్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఓకే సో స్టాక్ వన్ బెటర్ గాయస్. హుడ్ బాగాలేదు గాయస్. హార్న్ వచ్చేస్తా, లైట్స్ అయితే యా సీన్ ఆన్ లైట్స్ అండ్ లేఅవుట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్ అండ్ కలర్ వచ్చేసి మాత్రం వైట్ పెడదామా గ్రీన్ పెడదామా? ఓకే వైట్ పెడదాం ప్రస్తుతానికి. అండ్ ప్లేట్ అయితే యెల్లో అండ్ బ్లాక్. యా రీస్ప్రై ప్రైమరీ కలర్ ఒకటే ఉంది దీనికి. క్రోమ్ పెడదామా? క్రోమ్ ఎలా ఉంది? క్రోమ్ బాగుంది కాకపోతే మరీ యా బాగోదు గాయస్. బ్లాక్, ఓ వైట్ చెప్పాను కదా గాయస్ ఆసంగా ఉంటుందని చెప్పేసి. దీనికి వైట్ ఆసంగానే ఉంటుంది దీనికి, కాకపోతే వైట్ వద్దు. సో మ్యాట్లోకి వెళ్దాం, మ్యాటే బాగుంటుంది రోడ్ ట్రిప్కి అయితే. సో ట్రక్ కదా ఇది, సో నేనైతే కార్ అంటున్నాను కానీ ట్రక్కే కదా ఇది. సో వీటికి అయితే సిల్వర్ ఎలా ఉంటుంది గాయస్? గ్రేయా, బ్లూ అండ్ పర్పుల్, రెడ్ బాగానే ఉంది గైస్. నేను అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్, ఎస్ గైస్ ఆరెంజ్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే రెడ్ ట్రై చేసేద్దాం బయట. ఒకసారి బయటకు వెళ్ళి వస్తా బడి. ఓకే రెడ్ అయితే బాగానే ఉంది. ఆరెంజ్ కూడా ట్రై చేసిన తర్వాత రెండిట్లో ఏది జిగిలమంటే సో దాన్ని ఫిక్స్ చేద్దాం. అండ్ గ్రీన్ కూడా ఒకసారి చూద్దాం, గ్రీన్ కాకపోయినా మిగతా కలర్స్. యా మ్యాజిక్ టచ్. రీస్ప్రే ప్రైమరీ కలర్ అండ్ మ్యాట్ ఆరెంజ్, ఆరెంజ్ అయితే లాస్ట్లో చూద్దాం. అండ్ యెల్లో, మ్యాట్ యెల్లో బాగానే ఉంది గైస్. మ్యాట్ యెల్లో కూడా అన్ని సూట్ అవుతున్నాయి కలర్స్. దీనికి లైమ్ గ్రీన్ అయితే అవసరంగా ఉండదు, చూడక్కర్లేదు. కాకపోతే ట్రేసీకి ఆల్రెడీ మనం ఈ కలర్ అయితే తీసుకున్నాం, సో కామన్ అయిపోతుంది గైస్. సో గ్రీన్ ఇది బాగుంటుంది గైస్, ఫారెస్ట్ గ్రీన్ ఇది. కాకపోతే మరీ డార్క్ షేడ్ వస్తుంది, అంత లుక్ అయితే కనబడదు. ఇదైనా బాగానే ఉంటుంది, డార్క్ ఎర్త్ అంట, ఇదైనా బాగానే ఉంటుంది. సో ట్రక్స్ కాబట్టి బ్లాక్ అయితే బాగానే ఉంటుంది, బట్ బ్లాక్ వద్దు. సో ఈసారి ఆరెంజ్ ట్రై చేద్దాం. ఎస్ గైస్, కొంచెం ఆరెంజే బాగుంది అనిపిస్తుంది నాకు. అంటే నాది ఆరెంజ్ అని కాదు కానీ నిజంగా దీనికి ఆరెంజ్ సెట్ అయింది గైస్ రెడ్ కన్నా. సో ఫైనల్గా ఎస్ గైస్ ఆరెంజే, ఆరెంజే గైస్ రెడ్ కన్నా ఆరెంజే బాగుంది. సీరియస్గా ఆరెంజ్ నా కలర్ అని కాదు కానీ. విండోస్ ఓకే, సో డార్క్ లైమ్ టర్బో, యా టర్బో కావాలి. ట్రాన్స్మిషన్ అయితే రేస్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే లాక్ అయ్యి ఉన్నాయి కొన్ని కొన్ని, ఎందుకంటే దీంట్లో ఫుల్గా ఆడలేదు మోడ్ చేసే ఈ గేమ్లో. కాకపోతే నా ఒరిజినల్ గేమ్ ఉంది కదా, సో మీరు చూసే GT5 మిషన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో అయితే మాత్రం మీకు మిషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అంటే కంప్లీట్ అవుతున్నాయి, నేనైతే ఆడేసాను. కాకపోతే మీకు షెడ్యూల్ ప్రకారం వస్తాయి కదా అవి. ఓ గ్లాసెస్ చూడండి గాయస్, ఆసంగా ఉంది అసలు లుక్ టోటల్గా మారిపోయింది గాయస్. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా మారిపోయింది లుక్. ఓ బ్రేక్ అయితే ఆసంగా ఉంది దీనిది, బ్రేక్స్ గాయస్ గాయస్ చాలా లుక్ అయితే ఉంది ఇది కారు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి గాయస్ నిజంగా. ఓకే దీని స్పీడ్ అయితే బాగుంది, పికప్ అయితే ఆసం అండ్ బ్రేకింగ్ అయితే ఇంకా అవసరం. యా నాకు కావాల్సిన డ్రిఫ్టింగ్.
ఓకే గాయ్, స్పీడ్ పరంగా అయితే అవసరంగా ఉంది, మరి చూద్దాం హైవేలోకి వెళ్ళి టెస్ట్ చేద్దాం మిగతాది ఏమైనా ఉంటే. సో రోడ్ ట్రిప్ అయితే మీకు మేబీ నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే రావచ్చు, ఎందుకంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ల్యాంబోర్గిని అవెంటాడోర్తో రేస్ అయితే చేయబోతున్నాం. సుల్తాన్ ఖచ్చితంగా బీట్ చేయాలి గాయస్, రివెంజ్ తీర్చుకోవాలి, మర్చిపోకూడదు మనం. సో ఆసంగా ఉంది గాయస్ ఇదైతే, నో డౌట్. సో ఆరెంజ్ అయితే దీనికి ఎగ్జాక్ట్గా సెట్ అయింది, ఆరెంజ్ బ్లాక్ కిల్లింగ్, ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఓకే. సో మన ఎక్స్పెన్సివ్ ట్రక్, సో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ అయితే తెలియజేయండి ఓకే. సో కార్ అన్నమాట ఇది నా దృష్టిలో. సో యా, ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే, అండ్ పక్క లైక్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఎంచుకున్న కార్నే నేనైతే కొన్నాను ఇప్పుడు ఓకే. సో పక్క లైక్ చేయాలి అండ్ చూద్దాం ఏం లైక్స్ చేస్తారో, అండ్ రోడ్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేయండి, అవసరంగా ఉంటుంది. సో గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వాలి గాయస్ మీరు ఓకే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.